ముగ్గురు కాంట్రాక్టర్లకు నువ్వు పంచినావు కదా, ముగ్గురు కాంట్రాక్టర్లకు ఎవరైతే మీ యొక్క కాంగ్రెస్ ఢిల్లీ టీము ఇచ్చిన స్లిప్కు ముగ్గురు కాంట్రాక్టర్లకు నువ్వు పంచినావు కదా, అది నీ రాజకీయ కుట్రతను కాదా? అంటే ప్రజలకు వెళ్ళవలసిన డబ్బు వాళ్ళు వాళ్ళు పంచుకున్నారు, ఆరోపణ. ఆరోపణ కాదు, వాస్తవం కదా. నేను చెప్పేది శివరామ్ గారు, 7,000 కోట్లు వచ్చింది వాస్తవం, అది ఓరారు అమ్మింది వాస్తవం, ఆ డబ్బులు ట్రెజర్లో పెట్టింది వాస్తవం, అది అంతా ఓపెన్ సీక్రెట్, ఐఎమ్ నాట్ టెలింగ్. ఈ కాంట్రాక్టర్లకు అది కూడా తెలంగాణ వాడికి ఒక్కటి పైసేయలే, 50 కోట్లు, 70 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు వచ్చే మా చాలామంది స్మాల్ మీడియం కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక్క న్యాయ పైసేయలే. మీరు అడగండి, ఆ డబ్బులు ఏకంగా ఆల్మోస్ట్ 4,000 to 5,000 crores 3 మెంబర్స్కి పంచారండి. ఏంటా దాని ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ ఏంది? కమిషన్. ఇప్పుడు అంటే గత ప్రభుత్వం చేసిన తప్పు వీళ్ళు కొనసాగిస్తున్నారా? వీళ్ళు దాన్ని ఇంప్రవైజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకంటే వీళ్ళు బ్యాడ్ అంటారా? ఇంప్రవైజ్ చేస్తున్నారు అంటున్నా. మీరు బ్యాడ్ అనుకోండి, గుడ్ అనుకోండి, కరప్షన్లో దాన్ని మీరు మంచి అనుకోండి, చెడు అనుకోండి. నేను 2 విషయాలు అడుగుతాను. ఇది డబ్బులతో ముడిపడి ఉంది, ఓకే. 2 ఉచిత బస్సులు పెట్టావు, మరి ఇంతవరకు 1 రూపాయి ఆర్టీసీకి ఇచ్చినావా? సంస్థ ఈరోజు వాళ్ళు పెట్టిన పెట్టుబడి నుంచి జీతాలు ఇస్తున్నారు సొసైటీ నుంచి, దాన్ని ఎలా చూస్తారు? మీరు ఆలోచించండి. నేను చెప్పేది డబ్బులు లేకుండా పథకాలు ఉన్నాయి కదా, ఓకే. మీరు చెప్పింది డబ్బులతో పడిపోయింది, ఈ ఖాళీ బిందెలు ఉన్నాయని నువ్వు చెప్పినావు. నేనేమన్నా బోనర్స గారు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోండి ఎంపీలుగా, మీరు లంక బిందెలు తెస్తామని నేను చెప్పిన, సింపుల్ కదా. రాష్ట్రం నువ్వు నడిపించుకో, లంక బిందెలు బోనర్సే కాబట్టి మా మోడీ దగ్గర మీరు ప్రామిస్ చేస్తున్నారా మమ్మల్ని ఎన్నుకుంటే మేము లంక కంటే నీ ఓపెన్ చెప్పిన, సింపుల్. సరే, ఎన్నికల వరకు రాజకీయం, ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రగతి ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది, లంకల బిందెలు ఎందుకు తేలేదంటే. ఖచ్చితంగా. అరే మీ గవర్నమెంట్ లేనప్పుడే, ఎంపీలు లేనప్పుడే, ఒక ఎంపీ ఉన్నప్పుడే తెచ్చినాం కదా. 3RRR మీ 2 అంశాలు చెప్తా. డబ్బులు లేకుండా కూడా అమలు చేసేది హామీలు ఉన్నాయి కదా, ఎల్ఆర్ఎస్ మీకు తెలుసు కదా, 25 లక్షల మంది అప్లై చేస్తున్నారు, అప్లై చేసుకుందాం. గత ప్రభుత్వం కర్కశంగా వీళ్ళందరూ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ మిడిల్ క్లాస్, ఎప్పుడో కొన్న ప్లాట్లకు రివర్స్గా నువ్వు ఎల్ఆర్ఎస్ పెట్టావు 20-25 వేల కోట్లు దండుకోవటాలు. నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ముఖ్యమంత్రి గారు అప్పుడు గగ్గోలు పెట్టి మేము ఒక్క న్యాయ పైస కట్టొద్దు, మా ప్రభుత్వం వస్తే 1 రూపాయి తీసుకోకుండా రెగ్యులరైజ్ చేస్తాము అని హామీ ఇచ్చారు. ఇదే మరి మొక్కు పిండి మీరు కట్టండి 13% అది అది కుట్రపూరితం కాదా? మీరు చెప్పండి, డబ్బుల సంగతి పక్క పెడదు. రెండోది, ఈ రాష్ట్రంలో దాదాపు 22 లక్షల ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టో అంశం కదా నేను చెప్పేది, మేము వచ్చినాక ప్రతి ఒక్కరికి భూ యజమాన హక్కు కల్పిస్తాము అని ప్రామిస్ చేశారు, అది ఇవ్వచ్చు కదా. అంటే ఇప్పుడు అది దండుకోవాలి. అంటే ఒక ప్రభుత్వం చేయగలిగి ఉండి, చేయగలిగిన స్థితిలో ఉండి చేయలేకపోవటానికి ఒక ప్రధానమైన కారణం ఉండాలి. ఒక కరప్షనే అవసరం లేదుగా. కరప్షన్ కాదు, కరప్ట్ మైండ్ సెట్. మనీ కరప్షన్ కాదు, కరప్ట్ మైండ్ సెట్ అంటున్నా. నేను ఎల్ఆర్ఎస్ ఎందుకు చెప్తున్నా అంటే అది డబ్బులతో సంబంధించింది కాదు కదా, ఓ సింపుల్ 1 రూపాయి జీవో చాలు. ప్రభుత్వం మ్యాండేట్ ఇచ్చిందండి నర్సయ్యగౌడ్ గారు, ప్రభుత్వం మ్యాండేట్ ఇచ్చింది, ఎన్నుకుంది, మీరు పరిపాలించండి అంది. ఇదే మాత్రం చిన్న చిన్న విషయ పరిజ్ఞానం లేకుండా ఉంటుందంటారా? అదే కదా, అదే కుట్ర అంటున్నా. ఎందుకు చేయాల్సి వచ్చింది? అదే కుట్ర కదా. ఎందుకు చేయాలి? ప్లెయిన్ మేమేం బిలీవ్ చేస్తాం బీజేపీలో, చెప్పింది చెయ్యి, చేసేదే చెప్పు. ఇది కుట్ర, ఇది ఒక చీటింగే కదా. ఒక మనిషిని చీట్ చేస్తేనే 400 IPC Section 420 అవుతుంది. మరి 4 కోట్ల మంది చీట్ చేస్తే ఏం కేసు పెట్టాలి చెప్పండి? అంటే ఒక ప్రభుత్వం ఇచ్చి మాకు మ్యాండేట్ ఇచ్చి మీరు పరిపాలించడం మమ్మల్ని అన్న తర్వాత ఈ విధంగా మ్యాండేట్ ఈజ్ సబ్జెక్ట్ టు యువర్ మేనిఫెస్టో. కరెక్ట్. ఈ విధంగా చేయడం ద్వారా ఏం సాధిస్తారు? సాధించేది ఏముంది? వచ్చినాక దండుకుందాము. అంటే అదొకటేనా ప్రధాన ఉద్దేశం? ప్రధాన ఉద్దేశం నేను మీకు సింపుల్ చెప్పిన కదా, 7,000 కోట్లలో మీరు 5,000 కోట్లు అర్జెంటుగా కాంట్రాక్టర్లు ముగ్గురికి ఇవ్వాల్సిన అవసరం ఏంది? అదే రైతు మంది పైసలు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటికీ 2 ఎకరాలు 3 ఎకరాలకే ఇచ్చాను కదా, ఇది ఏసంగి అయిపోతుంది కదా. మీ ఆర్గ్యుమెంట్ మీరు పకడ్బందీగా వినిపించారు. మరలా ఎలక్షన్ దగ్గరికి వస్తే అనుకుంటే 5% ఓటు మీకు పడింది,
ఇంద్రసేనారెడ్డి గారు లీడర్ అంటే ఆ స్టేజ్లో లీడర్ పోటీ చేసినటువంటి మీ నియోజకవర్గంలో హైయెస్ట్ వచ్చింది 15% ప్లస్ 15% వచ్చింది. ఇప్పుడు బోర నరసయ్య గౌడ్ గారు మోడీ గారిని నమ్మి వెళ్తున్నారా, తన చేసిన పనిని నమ్మి వెళ్తున్నారా? బోత్ రెండు రెండు రెండు. అంటే ఇది సార్ ఒక అనాలిసిస్ చేద్దాం. మొట్టమొదటి గెలిచారు మీరు, కొంత వర్క్ చేశారు, రెండోసారి ఓడిపోయారు, ఇంత వర్క్ చేసి కూడా అప్పుడు ఎందుకు పనిచేయలేదు బోర్నాడు నరసయ్య గౌడ్ గారి యొక్క? నేను చెప్పేది కదా, ఎవరు డప్పాలు కొట్టుకోవచ్చు, విఫలం అవుతాము, కొన్ని సైంధవ శక్తులు అడ్డపడుతున్నాయి, ప్లస్ అన్ని ఇప్పుడు సప్త సముద్రాలు దాటి ఇంటర్గా మోర్లబడి చేసినట్టు ఒక సామెత ఉంది కదా, అంత దాటుకొని వస్తే ఎవడో ఇండిపెండెంట్ బుల్డోజర్ కొడుతొస్తే వారికి 30,000 వచ్చాయి. ఓన్లీ సింబల్ కన్ఫ్యూజన్ కదా. మామూలుగా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కు 1,000, 1,200, 1,500 ఓట్లు వస్తాయి అందరికీ. ఇది 30,000 ఓట్లు అంటే ఓన్లీ సింబల్ కన్ఫ్యూజన్. అది కూడా నా దురదృష్టం. అప్పుడే కంప్లైంట్ చేసి ఉండాల్సిందే మీరు. అంటే ఆల్రెడీ అలర్ట్ చేశారు ఎలక్షన్ కమిషన్, అలర్ట్ చేసినాక మేము ఏం చేసినా కాదు, ఎందుకంటే దే ఆర్ అఫీషియల్లీ ఎలిజిబుల్ కదా, సిమిలర్గా ఉంది కాబట్టి అఫీషియల్లీ ఎలిజిబుల్ ఉంది. అంతకుముందుకు ఆటో కంప్లైంట్ చేస్తే తీసారు, మళ్ళీ బుల్డోజర్ వచ్చింది. నా దురదృష్టం ఏంటంటే నాది పైనుంచి 3వ నెంబరు, ఇది కింది నుంచి 3వ.